హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ న్యాచురల్ అమ్మాయి అని చెప్పేసి తెలుగు వ్లాగ్ ఛానల్ ఇది. సో ఇందులో బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్, మంచి హెల్త్ టిప్స్, సో రెగ్యులర్ అప్డేటు. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే చాలా క్లియర్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా, చాలా క్లియర్ వాయిస్తోని సో మంచిగా చెప్తుంది. నేనైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను ఈ ఛానల్ని. సో మీరు కూడా ఒకసారి ఛానల్ని ఫాలో అవ్వండి, ఒకసారి కంటెంట్ నచ్చిందా లేదా చూడండి. సో నచ్చితే ఖచ్చితంగా న్యాచురల్ అమ్మాయికి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. సో ప్రతి ఒక్క ఛానల్ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ ఛానల్ని మాత్రం సేవ్ చేయండి. ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ఛానల్లో. సో ఇంకా తనకి మానిటేషన్ కాలేదు, మీ సపోర్ట్ ఉంటే వాచ్ టైం వస్తుంది అండ్ మానిటేషన్ అనేది కూడా సో వస్తుంది. కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి. సో తనకి మనల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా నా వంతు సహాయంగా ఈ న్యాచురల్ అమ్మాయికి నా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ అమ్మాయికనే కాదు, ఎవరికైనా నా సపోర్ట్ ఉంటుంది. సో ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో చిన్న చిన్న సజెషన్స్ ఉంటే చెప్పాను ఈ ఛానల్లో. సో కొన్ని థంబ్నెయిల్స్ అక్కడక్కడ బాగాలేవు, కొన్ని మంచిగా పెట్టుకోండి అని చెప్పేసి కూడా నేను కొన్ని సజెస్ట్ చేశాను. సో మీరు కూడా ఒకసారి ఛానల్ చెక్ చేయండి, మంచిగా నచ్చుతుంది ఖచ్చితంగా, నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ ఇంటు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి సీక్రెట్, యూట్యూబ్లో ఎవరికి తెలియని సీక్రెట్ తీసుకొచ్చాను. సో వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, చాలా మందికి హెల్ప్ అవుతాయి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కొత్త కొత్త యూట్యూబర్లకి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా కోసం కాకుండా చాలా మందికి మీరు హెల్ప్ చేయాలని మీకు ఉంటే, నాలాగా ఎవరు కష్టపడతారు అనుకుంటే మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా యూట్యూబ్ ఛానల్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఒక అవకాశం మనం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, యూట్యూబ్లో ఫీచర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఫీచర్ అని. సో మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత, మై ఛానల్ అని వెళ్తాను కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత సో హోము, వీడియోసు, కమ్యూనిటీ ఇట్లా ఉంటాయి కదా, దాని పక్కన ఛానల్ అని ఉంటుంది. సో ఛానల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందులో మనము వేరే వాళ్ళ ఛానల్ని ఫీచర్ చేయొచ్చు. సో ఫీచర్ చేస్తే యూట్యూబ్లో ఏమవుతుంది? సో ఫీచర్ వల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవచ్చు, వ్యూస్ పెరుగుతాయి, ఒక ఛానల్ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది, ఈ ఛానల్ ఇలాంటిదా, ఆ ఛానల్ ఇలాంటిదా అని చెప్పేసి. సో ఈ ఛానల్ని వీళ్ళు ఇతను ఫాలో అవుతున్నాడా అని అనుకుంటారు. జనరల్గా ఏంటంటే ఈ ఫీచర్ ఛానల్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నాకు 22,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 22,000 సబ్స్క్రైబర్స్లో నేను పెట్టే ప్రతి వీడియోలో చూస్తూ ఉంటారు కదా. సో నా ఛానల్ విజిట్ చేసినప్పుడు ప్రతిసారి సో వాళ్ళ ఛానళ్ళకి వెళ్తారు. మామూలుగా యూట్యూబ్ స్టూడియోలో అయితే ఛానళ్ళకి వెళ్ళినప్పుడు, సో నేను మీ ఛానల్ని ఫీచర్ చేశాను అనుకోండి, నా ఛానల్లో మీ ఛానల్ నేమ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, దానిలాగానే సేమ్ నా ఛానల్లో ఎంతమందినైనా ఫీచర్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ క్రియేటర్లు చాలామంది మీ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇంకో మీ బ్లాగ్ సంబంధించిన వాళ్ళు, గేమ్స్ సంబంధించిన వాళ్ళు, బ్యూటీ టిప్స్ సంబంధించిన రకరకాల ఛానల్స్ ఉంటాయి కదా. సో నేను వాళ్ళని ఫీచర్ చేశాను అనుకోండి నా ఛానల్లో, నా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్స్లోకి వెళ్తే, ఓహో శ్రీధర్ అనే వ్యక్తి వీళ్ళందరినీ ఫాలో అవుతున్నాడా, ఓకే శ్రీధర్ యాటిట్యూడ్కి వీళ్ళందరినీ ఫాలో అవుతున్నాడంటే సో వాళ్ళ మీద ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది, ఒక మంచి కంటెంట్ చేస్తారనే నమ్మకం ఉంటుంది అనేది వాళ్ళు ఒక ఐడియా అనేది వాళ్ళకు ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. అంటే శ్రీధర్ యాటిట్యూడ్కి వీళ్ళ యాటిట్యూడ్కి అమ్మ ఈయన ఫీచర్ చేశాడంటే వీళ్ళ దగ్గర కంటెంట్ ఉందిరా, ఖచ్చితంగా ఉంది, ఏదో ఒక సందర్భం మంచి కంటెంట్ ఉంది అయితే అనుకుంటారు. సో అలా ఇప్పుడు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారనుకోండి, అన్ని మీ ఛానల్ని ఫీచర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు చాలామంది గెయిన్ అవుతారు. సో కొత్త కొత్త వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ అవుతారు, వ్యూస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి. సో ఒక మనిషి మీద మంచి అభిప్రాయం, మంచి యాటిట్యూడ్, మంచి అభిప్రాయం ఉందనుకోండి, సో ఆటోమేటిక్గా వాళ్ళ మీద కూడా అభిప్రాయం అనేది వస్తుంది. ఎందుకంటే సో ఇప్పుడు నా ఛానల్ మీద మంచి అభిప్రాయం ఉందనుకోండి మీకు, ఈ ఛానల్ శ్రీధర్ అనే ఛానల్, కనెక్టింగ్ శ్రీధర్ అనే ఛానల్ మంచిగా చేస్తాడు, సో మంచిగా హెల్ప్ఫుల్ చేస్తాడు, ఈయన పెట్టే ఫీచర్ పెట్టే ఛానల్స్ కూడా వాళ్ళు కూడా మంచి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తాడు అని అనుకున్న వాళ్ళు సో నా ఛానల్కి వచ్చి వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అలా మీరు కూడా కొత్త కొత్త సబ్స్క్రైబర్లు అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా చేయాలి, ఏంటి ఆ ఫీచర్ ఆప్షన్, ఎట్లా యూజ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సో ఈ ఫీచర్ ఛానల్ని కూడా రకరకాల ప్రమోషన్స్ కింద డబ్బులు తీసుకొని కూడా ఫీచర్ అనేది చేస్తారు. 2 మంత్స్, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్,
సో ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్ డబ్బులు తీసుకొని చాలామంది కూడా చేస్తారు. సో నేనైతే ఇంకా అలాంటివి ఏం స్టార్ట్ చేయలేదు. ఫీచర్ ఛానల్ని మీరు ఎట్లా యూజ్ చేసుకోవాలి, మీరు ఎట్లా అసలు దాన్ని యూజ్ చేయాలనేది నేను ఈరోజు వీడియోలో మాట్లాడతాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఓకేనా, చూపిస్తాను నేను లైవ్ చూడండి, నాతో పాటు వచ్చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫీచర్ చేయడం ఏ విధంగా అనేది మనం చెప్పాను కదా ఇప్పటిదాకానే. సో చూపిస్తాను లైవ్గా. ఇక్కడ మీరు youtube.com వచ్చేసి సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్, ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా సిఎస్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యువర్ ఛానల్కి రండి. యువర్ ఛానల్కి వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ ఛానల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత ఎవరైనా సరే మీ యూట్యూబ్ ఫ్రెండ్స్లో ఎవరైనా సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్న వాళ్ళని మీరు కొంచెం రిక్వెస్ట్ చేసుకోండి. రిక్వెస్ట్ చేసి మీ ఛానల్లో ఓ 1 month 2 months 3 months లేకపోతే లైఫ్ లాంగ్, సో అది మీకున్న రిలేషన్ బట్టి వాళ్ళు ఉంచుకోవడం ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఫీచర్ ఛానల్ అని ఇక్కడ యారో చూపిస్తున్నాను, ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది, క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ మాడ్యూల్ అనండి. సో నేను ఆల్రెడీ రెండు ఛానల్ నా ఛానల్ ఇక్కడ యాడ్ చేశాను. సో ఇక్కడ న్యాచురల్ అమ్మాయి అని ఉంది, సో ఈ అమ్మాయిని మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ పైన మీరు ఛానల్, ఇక్కడ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ క్లిక్ చేసిన తర్వాతనే వస్తుంది, చూపిస్తాను మళ్ళీ ఒకసారి క్లియర్గా ఉంది కదా. ఈ ఛానల్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఛానల్ క్లిక్ చేయండి. ఛానల్ క్లిక్ చేసి ఇక్కడ పైన ఉన్న యూఆర్ఎల్ ఉంది కదా, ఈ లింక్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంటర్ ఛానల్ యూజర్ నేమ్ ఆర్ యూఆర్ఎల్ నేమ్ అని కదా. సో మీరు యూజర్ నేమ్ అంటే న్యాచురల్ అమ్మాయి అని కొట్టినా వస్తుంది, లేకపోతే యూఆర్ఎల్ కొట్టినా వస్తుంది. ఓకేనా, సో యూఆర్ఎల్ కొట్టాం. సో ఏ లెల్ ఉండదు మనకు, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ యాడ్ అనండి. డైరెక్ట్గా ఇక్కడ చూడండి, న్యాచురల్ అమ్మాయి అనేది యాడ్ అయిపోయింది ఈ ఛానల్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ డన్ అనుకుంటాను, డన్ అని కొట్టగానే సో ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి ఏంటనేది చూపిస్తాను. హోమ్లోకి వెళ్ళండి, హోమ్లో సారీ మై ఛానల్లోకి రండి. మై ఛానల్లోకి వచ్చిన తర్వాత మై ఛానల్లో ఇక్కడ ఛానల్స్ అని ఉంది కదా, ఈ ఛానల్స్లో క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ న్యాచురల్ అమ్మాయి అనేది నాకు కనిపిస్తుంది. వీళ్ళంతా సబ్స్క్రిప్షన్, నేను సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ మాత్రం, వీళ్ళంతా నేను సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ. సో ఇక్కడ ఈ న్యాచురల్ అమ్మాయి అనేది కనిపిస్తుంది మీకు, నా ఛానల్ ఓపెన్ చేసినప్పుడల్లా ఈ ఛానల్ అనేది కనిపిస్తుంది మీకు. సో వాళ్ళు ఏం చేస్తారు, నా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఛానల్ కూడా ఓపెన్ చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. అరే ఈమె ఫాలో అవుతున్నాడా, సో ఈమె కంటెంట్ ఏంటి అనేది చెక్ చేస్తారు. చెక్ చేసి సో నచ్చితే ఖచ్చితంగా, కంటెంట్ నచ్చింది అనుకోండి, మంచిగా వీడియోస్ చేస్తుందని అనిపిస్తే ఖచ్చితంగా మళ్ళీ సబ్స్క్రైబ్ అవుతారు, వ్యూస్ వస్తాయి, వాళ్ళ వీడియోస్ ఫాలో అవుతారు. సో అలా రెగ్యులర్గా అలా వీడియోస్ అనేది కంటిన్యూస్ అనేది అవుతాయి. సో నచ్చకపోతే ఆబ్వియస్లీ కారు. సో ఈ విధంగా కూడా మనము ఇండైరెక్ట్గా వేరే ఛానల్స్ నుంచి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి, మళ్ళీ అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ రివర్స్లోకి వెళ్ళి చూడండి, సో క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఆ ఛానల్ని మాత్రం మిస్ చేసుకోకండి. సో ఖచ్చితంగా ఈ ఫీచర్ ఆప్షన్ని మంచిగా యూజ్ చేసుకోండి, చాలామందికి హెల్ప్ చేయండి. సో మీ ఛానల్స్ ఎవరెవరు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళని కొంచెం హెల్ప్ చేయండి, మీ ఛానల్లో ఫీచర్ పెట్టండి ఒక 2 నెలలో 3 నెలలో 1 month. సో నేను కూడా ప్లాన్ చేస్తాను ఎవరెవరు ఫీచర్ చేయాలి ఏంటి అనేది, సో అది తర్వాత చెప్తాను నేను. ఓకేనా, సో ఈ ఆప్షన్ మీకు తెలియకపోతే మాత్రం నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, తెలిస్తే మాత్రం కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్ బాయ్.